హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పులావ్ అండి. ఇదైతే ఎంత బాగుందోనండి, చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ప్రతి బైట్ కూడా మనం ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తింటాము, అంత బాగుంది. ఇదైతే నాకు చాలా బెస్ట్ రెసిపీ అనిపించింది, కాబట్టి ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అలాగే చాలా త్వరగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంటే అంత స్పైసీగా ఉండదు, అంత బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒక కప్పు రైస్ తీసుకున్నాను నేను, బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని కనీసం అరగంట అయినా నానపెట్టుకోవాలి, ఒక గంట నానపెట్టుకుంటే బాగుంటుంది. అవి నానపెట్టుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, అలాగే క్యాప్సికమ్ చిన్న ముక్క, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా చిన్న ముక్క, పచ్చిమిర్చి మూడు చిలుకలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి స్వీట్ కార్న్, ఇవి ఒక కప్పు తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో. ఇలా గింజలుగా ఒలుచుకొని తీసుకోవాలి. అలాగే ఇవి పులావ్ దినుసులండి. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఈ ఆయిల్ కంటెంట్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పులావ్ దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఆయిల్ వేడికి లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఫ్రై అవుతుంది. నెక్స్ట్ సన్నగా తరిగి తీసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి 1 నిమిషం పాటు ఫ్రై అయ్యేటట్లుగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకొని చక్కగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా, ఆనియన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, క్యాప్సికము, ఇవి కూడా యాడ్ చేసేసుకోండి. కాకపోతే మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ కాబట్టి స్వీట్ కార్న్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి, ఇవి తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఇవి త్వరగా కుక్ అవుతాయండి, త్వరగా మగ్గిపోతాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు కుక్ చేసుకోండి. 3 నిమిషాలకి చక్కగా స్వీట్ కార్న్ చక్కగా మగ్గిపోతుంది, అంటే బాగా కుక్ అవ్వదు, హాఫ్ కుక్ అవుతుంది. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నప్పుడు రైస్ అంతా రెడీ అయ్యేటప్పటికి మొత్తంగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే రైస్ నేచర్ని బట్టి వాటర్ పడతాయి కదా, అలా చూసి యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్కి అయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, పొడి పొడిగా చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి, సాల్ట్ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా, వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా వడకట్టుకొని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమన్నా దాంట్లో ఉన్నట్లయితే ఎసరు ఎక్కువైపోయి మెత్తగా అయిపోతుంది. రైస్ యాడ్ చేసిన తర్వాత మనం ఓవర్గా మిక్స్ అయ్యకూడదండి, అలా చేసినట్లయితే ముక్కలుగా అయిపోతాయి. లైట్గా ఈవెన్గా ఉండేటట్లుగా అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఈ టెక్నిక్స్ ఫాలో అయినట్లయితే మనకి రైస్ మాడిపోకుండా అలాగే పొడి పొడిలాడుతూ చక్కగా మెత్తగా ఉడుకుతుంది. అలాగే వాటర్ అంతా ఇమికిపోయి ఇలాగా మనకి వాటర్ కనిపించకుండా ఉంటుంది. చూడండి, ఇలా ఉన్నప్పుడు మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకే రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, మనకి రైస్ కరెక్ట్గా రెడీ అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. మనకి రైస్లో తేమేమన్నా ఉందో లేదో మనం స్పూన్తో అడుగున రైస్ తీసుకొని కొంచెం చెక్ చేసుకోవచ్చు. చూడండి, తేమేమీ లేదు, చక్కగా రెడీ అయిపోయింది. మనకి స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయిందండి, చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ అలా ఏమీ లేకుండా, అలాగే ఎక్కువ స్పైసీగా లేకుండా ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు దీనిలో పెప్పర్ పౌడర్ కానీ లేదా గ్రీన్ చిల్లీ కానీ ఎక్కువ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది, లేదా పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకొని దాంతో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలా మీరు షేర్ చేసినట్లయితే నాకు హెల్ప్ అవుతుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.